క్రీస్తునందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన టీవీ కార్యక్రమములో ఇట్టిదిగా మీతో కలిసి సహవాసం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నా. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని వాక్యములోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడని ఉన్నాడో ఆ మాటలను మనం పరిశీలనకి వెళ్ళి లోతునకు వెళ్ళి మనం పరిశీలిద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా రాసిన సువార్త 2:52 మనం చదువుకుందాం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లు చుండెను. ప్రార్థన. తండ్రి, మీకే స్తోత్రములు, మీకే వందనాలు. ప్రభువా, వాక్యమై ఉన్న దేవ, మీకే వందనాలు. నాయన, మీ యొక్క ప్రియ సహోదరి సహోదరులతో మీరు సూటిగా మాట్లాడి పరలోక విషయములను, భవిష్యత్తు విషయములను, కొన్ని విషయములను మాకు మా మంచి బోధకుడు అయి మాకు బోధించమని యేసునామన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు జ్ఞానమందును 1, వయసునందును 2, దేవుని దయందును 3, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ మనకు 4 మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఆ 4 మాటలు ఏవి అంటే, యేసు జ్ఞానమందును 1, వయస్సునందును 2, దేవుని దయందును 3, మనుషుల దయందును. ఈ 4 విధములైనటువంటి ఈ యొక్క సత్యములు అసలు ఏమిటయ్యా అని మనం బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే, జ్ఞానము 1. జ్ఞానం అంటే ప్రభు ఈ లోకానికి రావటానికి గల కారణం ఏంటంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి వచ్చిన యేసు ప్రభుకి జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం ఎవరి నుంచి వస్తుంది అంటే, జ్ఞానమై ఉన్న తండ్రి వల్ల నుంచి వస్తుంది. జ్ఞానమే దేవుడు. జ్ఞానమై ఉన్న దేవుడు యేసుతో ఉన్నాడు. యేసు ప్రభు జ్ఞానమైన దేవునితో అంటుకట్టబడి ఉన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పాడు. జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఎప్పుడైతే తండ్రి తన అద్వితీయ కుమారుణ్ణి పంపాడో ఆ పంపిన తండ్రి వలన నుంచే జ్ఞానము కలుగుతుంది. అందుకని యేసుతో ఎవరు ఉన్నారా ఏమున్నది అంటే జ్ఞానము ఉంది. జ్ఞానం ఎవరంటే దేవుడు. అందుకని యేసు జ్ఞానమందును 2 మాటకు మనం వస్తే వయసునందును. నా ప్రియ సహోదరుడా, మనకు దేవుడు తల్లి గర్భంలో నుంచి పిండముగా ఉత్పత్తి చేసి భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు మన వయస్సు ఏంటంటే బాల్య దిశ. అప్పుడే పుట్టిన శిశువులం. మనకు దేవుడు ఏం చేస్తుండే, ఈ వయస్సు పెరగటానికి కారణం ఒక్కొక్క సంవత్సరం ఒక దయా కిరీటముగా మరి ధరింపజేస్తూ ఉంటాడు. అది వయసు ఎందు వర్ధిల్లుట అని దాని అర్థం. సంవత్సరమును దయా కిరీటమును ధరింపజేసే దేవుడు. 1 ఏమో జ్ఞానం. ఈ జ్ఞానానికి మూలం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు
మూలం. యేసు దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానమై ఉన్న దేవుడితో అంటుకట్టబడి దేవుని చిత్తం ఏమిటో ఆ చిత్తమును నెరవేర్చాలని భూలోకానికి అవతరించిన దేవుడు, అవతరించిన ప్రభు, అవతరించిన ప్రభు తండ్రి చిత్తము నెరవేర్చటానికి కోసమని అవతరించాడు. అవతరించిన యేసు తండ్రిని అంటుకట్టుబడి తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఉన్నాడు. అంటే తండ్రిని అత్తుకుని ఉన్నాడు కాబట్టి జ్ఞానము ఆయనకి కలిగి ఉంది. ఎవరైతే దేవుని కలిగి ఉంటారో వారిలో స్వచ్ఛమైన జ్ఞానం ఉంటుంది, పరిశుద్ధమైన జ్ఞానం ఉంటుంది, వివేచన కలిగిన జ్ఞానం ఉంటుంది. దేవునికి మనకు ఈ జ్ఞానము మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మనం ఏమి చేయాలో, ఏం మాట్లాడాలో, ఎట్లా ప్రవర్తించాలో, మన స్థితిగతులు ఏమిటో, మన పరిస్థితులు ఏమిటో, మనం ఏం చేయాలో, ఏం చేయకూడదో, మనం ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఈ విషయాలన్నిటినీ జ్ఞానమై ఉన్న దేవుడు మనతో ఉంటే అవన్నీ మనకు తెలియబడి ఉంటాయి. మన స్థితిగతులు మరి పరిస్థితులు దేవునితో ఉంటాయి అంటుకట్టబడి. కనుక అందుకే యేసు జ్ఞానమందును దేవుని యందును, యేసు దేవుని యందును, అలాగనే వయస్సునందును. నా ప్రభు 33 సంవత్సరాలు ఈ భూలోకంలో మరి సువార్తను ప్రకటించాడు. 3.5 సంవత్సరాలు 30 సంవత్సరములు భూమి మీద మరి తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నాడు. 30 సంవత్సరాలు వచ్చేదాకా కూడా తల్లిని అంటి పెట్టుకొని ఉన్నాడు. అయితే దాని అర్థం ఏంటి? 30 సంవత్సరాల దాకా కూడా ఆయన ఏ పని చేయలేదనే ఉన్నాను. మన జీవన చర్యల్లో మనం ఏం పని చేస్తామో యేసు కూడా దేవుడు కూడా అదే పని చేశాడు. దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు ఈ లోకంలో మనమేం పనులు అయితే చేశామో ఆ పనులు చేశాడు 30 సంవత్సరాల వరకు. అయితే ప్రియ సోదరుడు, ఆ సోదరి వయసు ఎందు వర్ధిల్లెను, వయసు ఎందు 30 సంవత్సరాల తర్వాత మనందరికీ తెలుసు యొర్దాను నదిలో యోహాను గారు బాప్తిసం ఇస్తూ ఉంటే అక్కడికి వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. యోహాను అంటాడు, నీ చెప్పుల వారును కూడా ఇప్పటానికి నేను పాత్రుని కానన్నప్పుడు, నీ ద్వారా నేను ఇదవాల్సిన వాణ్ణి అన్నప్పుడు, నీతి యావత్తు ఇలా నెరవేర్చబడాలి కనుక కానిమ్ము అన్నాడు. ఇది ప్రణాళిక, ఇది ఒక రక్షణ ప్రణాళిక. ఈ ప్రణాళిక బద్ధంగా మసులుకున్నాడు. వయసు పెరిగకుంది, 30 సంవత్సరాలు వచ్చినా మరి ఆయనలో ఏ కల్మషం లేదు. వయసు యందు వర్ధిల్లెను, ఎక్కడ పాపం అంటలేదు, ఎక్కడ కల్మషం లేదు. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, భూలోకమంతా పాపశాపంతో నింపబడి ఉన్నది. మన పాపములన్నీ పాపిన దేవుడు 30 సంవత్సరాల నుంచి సువార్త ప్రకటించాడు, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ పొంది, ఇడుగున్న ప్రియ కుమారుడు ఈనందు నేను ఆనందిస్తున్నానని ఆకాశము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఆకాశము తెరువబడింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన 30 సంవత్సరాల వయసునందు వర్ధిల్లాడు, ఏ పాప కలంకం లేదు. కనుక ఓ నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, నీ వయసు పెరిగకుంది, నీ గుణ లక్షణాలు ఎలా ఉన్నాయి, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నా ప్రభు అయితే 30 సంవత్సరాల దాకా తన తల్లి దగ్గర ఉండి ఆ ఇంటి పరిచర్య చేస్తున్నాడు. కనీసం ఎక్కడ కూడా ఆయనలో కలంకం లేదు, పరిశుద్ధత కలిగి జీవించాడు.
ముప్పై సంవత్సరం బాప్తిసం పొందాడు. మూడున్నర సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. మూడున్నర సంవత్సరాలు సువార్త ప్రకటించే ఆ సమయంలో వయస్సు యందు వర్ధిల్లాడు. మూడవది గమనం చూసుకున్నట్లయితే దేవుని దయందు అనే మాట ఉంది. దేవుని దయందు యేసుప్రభు వారు దేవుని దయందు వర్ధిల్లాడు. మనం కూడా దేవుని దయ కావాలి మనకి. దేవుని దయ లేందే నువ్వు వర్ధిల్లటము ఇంపాసిబుల్. దేవుని దయ అవసరం. నా ప్రియ క్రైస్తవుడా, దేవుని దయ నీకు ఉందా? దేవుని దయ అవసరం. దేవుని కుమారుడైనటువంటి ఆయన దేవుని దయ పొందుకున్నాడు. ఆయన దయలో నిలబడ్డాడు. దేవుని దయ. ఈనాడున్న భక్తులు చాలామంది దేవుని దయ పొందారు. ఆనాడు పాత నిబంధనలో ఉన్నటువంటి చాలామంది దేవుని దయ పొందారు. దావీదు చూసినట్లయితే దేవుని దయ పొందాడు. అలాగనే ఋతు చూసినట్లయితే దేవుని దయ పొందుకుంది. వెస్తేరు చూసినట్లయితే దేవుని దయ పొంది రాణి అయింది. దావీదు గొర్రెలు కాచుకునే స్థితిలో నుంచి మరి ఆయన గొప్ప రాజుగా 12 గోత్రముల వారిని పాలించే ఒక రాజుగా దయ పొందుకున్నాడు దేవుని దయ. మరి ఇక్కడ చూసినట్లయితే మరి దేవుని దయ ఏ వ్యక్తిపై ఉంటుందో ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు. ఆ వ్యక్తిలో ఒక మహిమైశ్వర్యం ఉంటుంది. ఆ వ్యక్తి ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ దేవుని ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. ఆ వ్యక్తి పాదములు ఎంతో సుందరంగా ఉంటాయి. దేవుని వాక్యము అతనిలో ఉంటుంది. దేవుని ప్రార్థన అతనిలో ఉంటుంది. ఎవరైతే దేవునితో సత్సంబంధం కలిగి ఉంటారో వారికి దేవుని దయ సమృద్ధిగా ఉంటుంది. దేవుని దయ లేకపోతే మనము ఈ లోకంలో ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. దేవుని దయ చాలా ప్రాముఖ్యం. ఆ దయ మరి నా ప్రభు కూడా ఆయనకు దయ అవసరమైంది. దేవుని దయ మనకు కూడా మనకెంతైనా అవసరం. దేవుని దయ అవసరం. అలాగనే మనుషుల దయ కావాలి. నాలుగో మాట మనం చూసినట్లయితే మనుషుల దయ కావాలి. మనుషుల దయ కావాలి. ఎందుకయ్యా మనుషుల దయ అంటే, ఈ యొక్క ప్రవక్త అయినటువంటి యోహాను గారు మనుషుల దయ లేకపోయి ఆయన శిరసాల వేయబడి శిరసావన చేసే పరిస్థితి ఏర్పడింది మనుషుల దయ లేక. ఇక్కడ గమనించినట్లయితే ప్రియ క్రైస్తవ లోకమా, ఇక్కడ గమనించినట్లయితే దేవుని దయ కావాలి, మనుషుల దయ కావాలి. మనుషుల దయ లేకపోతే ఏరోదు మరి ప్రవక్తనైనటువంటి మరి యోహాను గారిని ఎంత దారుణమైన స్థితి చేశాడో ఒకసారి గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఎన్ని విషయాలు చెప్పడానికి టైం కాదు, కానీ వాస్తవంగా మరి ఆయన ప్రభు యొక్క త్రోవలు సరళం చేయడానికి వచ్చిన మరి కొత్త నిబంధన ప్రవక్త అయినటువంటి ఒకే ప్రవక్త అయినటువంటి యోహాను గారిని శరసాల బడేసింది కాక లుచ్చమైన ఆలోచనలతో పనికిమాలిన స్థితిలో ఆ పుట్టినరోజు చేసుకుంటూ మనందరికీ తెలుసు ఈ విషయాలు. అభినీత అవసరం లేదు. ప్రవక్త అయినటువంటి ఆ యొక్క యోహాను గారిని తన లాలన మాటలతో మరి ఆయన శిరస్సావన చేయటానికి మరి దయలేక మనుషుల దయలేక అలాంటి పరిస్థితులు ఏర్పడింది. అందుకే మనుషుల దయ అవసరం. మనుషులు దయ లేకపోతే నిన్ను చిత్రహింస చేసేస్తాడు. మనుషుల దయ లేకపోతే
ఆయన ఏంటో తెలుసా నీకు అంటాడు. ప్రియ సహోదరుల, ప్రియ సహోదరి, ఎంతమంది నిన్ను ఆ విధంగా అన్నారో నాకు తెలియదు, కానీ మనసుల దయ అంటే అది పరిస్థితి. సఖ్యమైనంత వరకు, మనసులందరితో సఖ్యమైనంత వరకు మనము సమాధానముతోనే ఉండాలి అని ప్రభువు మనకు ప్రబోధించాడు. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో ఈ నాలుగు మాటలలో ఉన్న సత్యమును కొంతవరకు మీతో మాట్లాడటానికి దేవుని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తెలియపరిచాడు. నెంబర్ వన్ ఏంటంటే, యేసు జ్ఞానమందును. వెరీ గుడ్. జ్ఞానమైన దేవునితో సత్సంబంధం కలిగి ఈ భూలోకంలో నివాసం చేశాడు. తండ్రి నీ చిత్తం అన్నాడు. మనం కూడా దేవుని జ్ఞానం కలిగి నడుచుకోవాలి ఈ లోకంలో. మనం కూడా దేవుని జ్ఞానంతో ఉండాలి. బుద్ధి జ్ఞానం లేని కంచరగాళ్ళ వలె ఉండకూడదు. మన జ్ఞానము దేవునితో ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే, వయస్సునందు, మన వయస్సు పైబడే కొంది మన గుణ లక్షణాలు మారిపోవాలి, మన స్థితిగతులు మారిపోవాలి. లోతుగా వాక్యపు లోతుగా మనం ప్రయాణం చేయాలి. దేవునితో ఆ సంబంధం అనేది, దేవునితో ఆ జీవనం అనేది, దేవునితో ఆ యొక్క నడక అనేది, దేవునితో మాట్లాడే విధానం అనేది, దేవునితో మహిమైశ్వర్యంలో దాగి ఉన్న సత్యము మనము మన వయసు పేరెక్కుంది కనుగొనాలి. మనకు ఎన్నో సంవత్సరాలు దేవుడు ఇస్తున్నాడు. ఎంతో వయసు పెరిగిపోతుంది మనకి. ఒక్కొక్కరికి 80 సంవత్సరాలు దాటిపోతున్నాయి. నిన్ను 100 ఏళ్ళు కూడా దేవుడు వయస్సునిస్తున్నాడు. అప్పుడు కూడా మనం మార్పు చెందాలి. మనం చెందకపోతే నిష్ప్రయోజనం. కనుక ప్రేమైన దేవుని సొత్తైన ప్రజలారా, నిబంధన జనులారా, వయసు పెరిగితమే కాదు బుద్ధి పెరగాలి. వయసు పెరగటమే కాదు గుణలక్షణాలు మార్పు చెందాలి. మనం ఎప్పుడైతే వయసు పెరిగొంది మన రూపురేఖలు దేవుని వైపు దేవుని వల్లే మారిపోతున్నాయంటే, ఆ రూపురేఖలు ఆ గుణాతిశయాలు దేవుని మన కలిగి జీవిస్తున్నామంటే, అదే దేవుని ఆ వయసుకు తగిన ఆ వయసులో ఉన్నటువంటి ఆ మాటల యొక్క ఇది ఎదటి వ్యక్తిని ప్రతికిస్తుంటాయి. మనం చెప్పిన మాటలు, ఆ వయసు పెరిగిన మాటలు ఆ ఒక చిన్న పిల్లలకు కానీ యవ్వన పిల్లలకు కానీ వాళ్ళ జీవితాలు మారిపోతాయి. మనం వయసు పెరిగినా మనం చేయరాని దుష్కార్యములు చేస్తూ మనం ఏం చేసినా నిష్ప్రయోజనం. అందుకే వయసు నందు జాగ్రత్త. మన వయసు పెరిగి కొంది మన రూపురేఖలు మారాలి. మనం వయసు పెరిగి కొంది దేవుని లేఖనంలో దేవునితో మరి సత్సంబంధం కలిగి ఆయన సన్నిధిలో స్థిరముగా ఉండాలి. మూడవదిగా దేవుని దయ. ఆ దయలో మనము నిత్యము వర్ధిల్లాలి. ఆయన దయ లేకపోతే మనం ఈ లోకంలో మనుగడ సాగించలేము. ఆయన దయ లేకపోతే ఈ లోకంలో జీవించలేము. దేవుడు దయామయుడు, ఆయన కరుణామయుడు, మనల్ని దయ చూపిస్తున్నాడు. అదే దావీదుకి దయ చూపించాడు. దావీదు తప్పు చేసినప్పుడు ఆ దయ చూపించి ఆయన్ను హత్తుకున్నాడు. మనం తప్పు చేసినప్పుడు దేవుడు దయ చూపించలేకపోతే ఈ భూలోకంలో మనము జీవించలేము. మన రహస్య పాపాలన్నీ వెతి చూపిస్తే దేవుడు, దయ లేకపోతే, ఆ కరుణ లేకపోతే, ఆ కటాక్షం లేకపోతే మన భూమి మీద ఉండటము ఇంపాసిబుల్. కనుక నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, నీవు దేవుని జ్ఞానములో వర్ధిల్లు. నీ వయసు పెరిగకుంది దేవునితో సత్సంబంధం కలిగి జీవించు. ఆయనే జీవము, ఆయనే సర్వం, ఆయనే. ఆయన తప్ప మనకు
దిక్కు ఏమి ఎవరు లేరు. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో నీతో మాట్లాడే ఈ మాటలు, ఈ దైవజనుడు మాట్లాడుతున్నాడని కాదు, దేవుని వాక్యము పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. మనం సర్వసత్యములకి నడవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములకి నడిపించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి. మన హృదయంతరంగంలో నివాసం చేయాలి. అందుకే యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మనము అది మన క్వాలిఫికేషన్. మనము వర్ధిల్లాలంటే ఈ నాలుగు మూల స్తంభాల్లాగా, నాలుగు దిక్కుల్లాగా, నాలుగు స్తంభాల్లాగా మన హృదయంతరంగంలో నివాసం చేయాలి. అప్పుడే దేవుని దయలో వర్ధిల్లగలం. అప్పుడే మనుషుల దయ కూడా మనకు సంపాదించుకోగలం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం తెరువబడితే మనము రక్షణ పొందగలం. దేవుని వాక్యము నిన్ను, నీ కీళ్ళను, మూలుగలను సమస్తమును విభాగించగలది. దేవుని వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. దేవుని వాక్యమే నీ పాదములకు దీపమై ఉంటుంది. దేవుని వాక్యమే బ్రతికిస్తుంది. వాక్యమే తన శిష్యుడైనటువంటి యోహాను గారు తన పత్రికలు రాస్తూ, ఆదియందు వాక్యము నేను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ 14వ వాక్యములో అంటాడు, కృపా సత్య సంపూర్ణుడు అంటాడు. ఆ కృపా సత్య సంపూర్ణుడు మన మధ్య నివాసం చేశాడు. 13.5 సంవత్సరాలు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లెను. మనం పెరిగి మన ప్రభు తల్లి గర్భంలో నుంచి పిండముగా ఉత్పత్తి చేసి జీవాత్మ ఊది ఆ తల్లికే తెలియదు, తన కడుపులో ఉన్నటువంటి పిండమునకు ఆ జీవం ఎప్పుడొచ్చిందో ఆ గర్భంలో ఉండే ఆ పిండంకి దేవుడు ఎప్పుడు జీవాత్మనిచ్చాడో ఆ తల్లికి ఏమాత్రము తెలియదు. కేవలము దేవునికి ఒక్కడికి మాత్రమే తెలుసు. అందుకే దేవుడు, ఆయన లోకరక్షకుడు, సర్వాధికారి, ఆయన యెహోవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, సృష్టికర్త, యుగాలు మారిన, తరాలు మారిన, మారని దేవుడు, మార్పు లేని దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. క్రైస్తవ సమాజమా, ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, మనం దేవుని జ్ఞానము కలిగి జీవిస్తున్నామా? మన వయసు పెరిగి కొంది బుద్ధులు, గుణ లక్షణాలు మారుతున్నాయా? మళ్ళీ ఉన్నాయి మన గుణ లక్షణాలు మన వయసులో. దేవుని జ్ఞానం మనకుందా? ఆ వయసు పెరిగి కొంది మన లక్షణాలు ఎలా ఉన్నాయి? మన గుణాతిశయం, ప్రభు యొక్క గుణాతిశయం ఉందా? దేవుని జ్ఞానం ఉంటే మంచిది. వయసు పెరిగి కొంది మంచి గుణాతిశయం ఉంటే మంచిది. మన గుణ లక్షణాలు మంచిగా ఉంటే మంచిది. దేవుని రాజ్యానికి వారసులు మీరే. ఈ లక్షణాలు ఉంటే దేవుని రాజ్యానికి వారసత్వం సంపాదించుకుంటాం. రక్షణ కలుగుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది, ఆయన దయలో వర్ధిల్లుతాం, మనుషులు మనల్ని ప్రేమిస్తారు, అన్నీ మనకు సంక్రమిస్తాయి. ఎప్పుడు కూడా చింతించవలసిన పని ఉండదు, ఆలోచించవలసిన పని ఉండదు, దురాలోచనలు ఉండవు, ఇతరత్రం ఉండదు, చెడుతనం ఉండదు, ఇతరులను హాని చేయవు. దేవుని జ్ఞానం ఉంటే వయసు, నీ వయసులో నీవు మనం ఏం చేస్తున్నాము,
వయసుకు సంబంధించిన విషయాలు ఎంతవరకు నెరవేరుస్తున్నామో ఇవన్నీ మనం ఆలోచించాలి, ఇవన్నీ గమనించాలి. అందుకే యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లెను. నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే అసలు కారణం ఇది. నువ్వెప్పుడు కూడా దేవుని ధర్మశాస్త్రమును దివరాత్రములు ధ్యానించాలి, చెడు లక్షణాలు విడిచిపెట్టాలి, నీ వయసు పేరుకుంది, నీ గుణాతిశయము మార్పు చెందాలి. దేవుడు అప్పుడు నేను దయ చూపిస్తాడు నీ పైన, మనుషుల దయ కూడా ఉంటుంది, కటాక్షం ఉంటుంది, దర్శనిస్తాడు, నీకు అనేక సంగతులను బోధిస్తాడు, అనేక విషయాలను బోధిస్తాడు, నీతో మాట్లాడతాడు దేవుడు, నీ స్థితిగతులు మార్చి పడవేస్తాడు, నీలో ఉన్నటువంటి సమస్త దుర్నీతిని తీసి పడవేస్తాడు, నిన్ను మహిమైశ్వర్యంతో నింపుతాడు. నీకు మహిమైశ్వర్యం కావాలంటే దేవుని జ్ఞానం లేకిరా, వయసులో నీ చేసే పొరపాట్లన్నీ దిద్దుకో, దేవుని దయ పొందు, మనుషుల దయ పొందు, ఈ లోకములే పరలోక రాజ్యమును చూడు, పరలోక అనుభవం చూడు. నిన్ను చూసి నీ పొరుగువారు ఆశీర్వదించబడాలి, నీ స్థితిగతులు చూసి, నీ పరిస్థితులను చూసి అనేక మంది ఈ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, ఇతనిలో దేవుని బీజం ఉంది, ఇతనికి మాట్లాడితే అన్నీ నెరవేర్చబడుతున్నాయి అనే విషయాలు తెలియబడతాయి. కనుక నా ప్రియ దేవుని సహోదరా, నా ప్రియ సహోదరి, నా ప్రియ దేవుని యొక్క సొత్తైన ప్రజలారా, ఈ మంచి సమయంలో దేవుడు మాట్లాడిన ఈ యొక్క వాక్య సత్యములను మీ హృదయ అంతరంగమున అంగీకరించండి, ప్రభుత్వ సత్సంబంధం కలిగి జీవించండి. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన ఓ తండ్రి, మహాగణుడ, మీకే స్తోత్రములు నాయనా. ఈ కార్యక్రమాన్ని వీక్షించే ప్రతి బిడ్డ హృదయాన్ని తాకండి, నీ వాక్యమును సంధించండి నాయనా. మీరు యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లేను. మీరు వర్ధిల్ల రీతిగా పత్తి బిడ్డ, పత్తి బిడ్డ నాయన వర్ధిల్లటానికి కృప అనుగ్రహించమని, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఈ కార్యక్రమంలో ఉన్న వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డ ఏ స్థితిలో ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ స్థితిగతులన్నీ వారి స్థితిగతులు మార్చి వారిని ఆశీర్వించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.